ఈరోజు ఇస్రంపల గ్రామం దేవరకద్ర మండల్ దేవరకద్ర కాన్షియన్స్ ఈ గ్రామ ప్రజలు నాకు ఒక 2 డేస్ నుంచి మా విలేజ్ రండి రండి గ్రామ ప్రజల నుంచి నాకు పిలుపు రావడం జరిగింది ఆ పిలుపు మేరకు నేను ఈ గ్రామానికి రావడం ఇప్పుడు జరిగింది గ్రామంకి వచ్చాను ఈ గ్రామ ప్రజలు నాకు చాలా హాపేయంగా నన్ను వెల్కమ్ చెప్పారు హాపేయంగా పలకరించారు ప్రత్యేకించి గ్రామ ప్రజలకి ధన్యవాదాలు మీ గ్రామంలో గ్రామంలో వాల్మీకి గుడి కట్టేయమని చెప్పేసి గ్రామ ప్రజల నుంచి నాకు రిక్వెస్ట్ చేశారు గ్రామ ప్రజలకి నేను అలాంటి మాట మీ సమక్షంలో మీడియా సమక్షంలో నేను మాటిస్తున్నాను సమ్మర్ లోపు వాల్మీకి గుడి కంప్లీట్ చేస్తాను దాంతోపాటు ఈ గుడితో పాటు ఈ గుడికి ఒక విగ్రహం కూడా గుడితో పాటు విగ్రహం కూడా ఏర్పాటు చేయమన్నారు సో ఈ సమ్మర్ ఎండింగ్ లోపు ఆ గుడి కట్టేయడం కానీ ప్లస్ విగ్రహం కానీ నేనే చేసి సమ్మర్ కంప్లీట్ చేసి గ్రామ ప్రజలకి నేను రుణం తీసుకుంటాను థ్యాంక్స్ అన్న గారు మాకు మాట ఇవ్వండి రాఘవేందరు విలేజ్ ఇస్రంపల్లి విలేజ్ మాది నాకు పవన్ కుమార్ గారు విగ్రహంతో పాటు గుడి ఇప్పిస్తానని చాలా సంతోషము దీనికి మేము ఎప్పటికీ పవన్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో వాన్న ఒక సభ్యుడిగా పాల్గొనడం కూడా నాకు ఆనందం ఇంకెక్కువ ఎందుకంటే పౌకుండ గ్రామంలో వాన్న ఏ రోజు కూడా చర్చకు రాలేదు అనివార్య కార్యాల వల్ల బయట ఎన్నో పనులు ఉండడం ద్వారా ఈ సంవత్సరం ఈ పండుగ సందర్భంగా రావడం నిజంగా నేను కూడా ఎక్కువ ఆనందిస్తున్నాను ఎందుకంటే ప్రతి దాంట్లో ప్రతి ఫెస్టివల్లో ఇన్వాల్వ్ అవుతాను ఇది ఒక ఫెస్టివల్లో ఇన్వాల్వ్ కాలేదు ఇప్పటి నుంచి కంటిన్యూస్గా అవుతాడని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఈ సందర్భంగా మీతో పంచుకోవాలని ఇప్పటి నుంచి అనుకుంటున్నాను మేము ముందు వేరే పోయే మాత్రం వేరేది రాజకీయ క్షేత్రంలోకి అందరూ రాబోతున్నాడు ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఈ నియోజకవర్గం నుంచి ముందుకు రావాలని చాలామంది ఉద్దేశించి చెప్పడంతో ముందుకు వస్తున్నాడు ఇది మీరందరూ గుర్తుపెట్టుకొని ఆశీర్వదిస్తారని ఈ సందర్భంలో ఉంది ఎప్పుడైనా కూడా ఏ అవసరం ఉన్నా కూడా అనలేకపోయినా నేను ఉంటాను ప్రతి విషయంలో నేను ఇన్వాల్వ్ అవుతాను మంచిగానే చెడ్డది మొదటిగా కౌగుండ గ్రామంలో యేసుక్రీస్తు సెలబ్రేషన్లో పాల్గొనడం జరిగింది అక్కడ దాదాపుగా ఒక 65 కుటుంబాలకి ఒక 65 మంది లేడీస్ దగ్గర మనం ఒకసారి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ దేవరకద్ర గ్రామంలో మనము ఇలా క్రిస్మస్ సెలబ్రేషన్లో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది వీళ్ళతో పాటు క్రిస్మస్ చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది ఏస్తు ఎవరికి సొంతం కాదు ప్రతి భూమి మీద జీవించే ప్రతి మనిషి జీవికి కూడా ఏసుక్రీస్తు ఆశీస్సులు ఉండాలి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను అలానే స్పెసిఫిక్గా ఈ చర్చి ఫాదర్ గారికి ఎవరైతే చర్చి ఫాదర్ ఉన్నారో సంసన్ గారు వాళ్ళకు ప్రత్యేకించి ధన్యవాదాలు వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించినందుకు దేవతల ప్రజలకి ప్రత్యేకించి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ క్రిస్మస్ పండుగ అంటే యేసుక్రీస్తు జన్మదినము మరి యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ చేరిన మీ అందరికీ పేరు వరుసన మరి యేసుక్రీస్తు నామన మీకు అందరికీ మరి ధన్యవాదములు తెలుపుతున్నాను మరి ఈ సమయంలో మీరందరూ ఇక్కడ చేరి మాతో ఈ శుభ సందర్భమున ఈ శుభాకాంక్షలతో మాతో షేర్ చేసుకున్నందుకు మాతో పంచుకున్నందుకు ఈ సమయాన్ని మేము చాలా ఆనందిస్తున్నాము మరి ఇప్పుడు ఇది మొదటిసారి ఈ విషయం మాతో ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ శుభాకాంక్షల్లో మాతో పాల్పంచుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మరి అదేవిధంగా ప్రతిసారి మరి ఈ విధమైనటువంటి ఈ శుభాకాంక్షల్లో ఈ పండుగలో మాతో పార్టిసిపేట్ చేస్తే మరి సహోదరుడు పవన్ కుమార్ యాదవ్ గారు మరి తను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను బట్టి మరి దేవుడు ఇంకా అత్యధికంగా దీవించి ఆశీర్వదించాలని నేను యేసుక్రీస్తునామన మరి మన యేసుక్రీస్తునామన ప్రార్థిస్తున్నాను దేవుడు మరి దీవించును గాక ఆయన సేవా కార్యక్రమాలను కూడా మరి దీవించి ఆశీర్వదించి ఇంకా అత్యున్నత స్థాయికి మరి దేవుడు
ఆయన తీసుకుపోవాలని మరి యేసుక్రీస్తు నామమున నేను మరి ప్రార్థిస్తున్నాను.